ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడబోతున్నాం. అదేంటంటే ప్రతిరోజు పండగే పండగ చేసుకుంటున్నాం కాబట్టి పైగా న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ కి బోల్డ్ అన్ని పిండి వంటలు లాంటి ఉంటాయి కాబట్టి న్యూ ఇయర్ కి పిండి వంటలు ఎందుకు ఉంటాయి అని అడుగుతున్నాడు సేజ్. సేజ్ గా తేజ్. ఆ అది తేజ్. ఇది స్టేజ్. ఏయ్ ఏయ్ కమ్ కమ్ కమ్. ఏయ్ సూపర్ సూపర్. ఉంటాయి ఉంటాయి. మనం హిట్ కొట్టాం కాబట్టి అన్ని పండగలు ఉంటాయి. కానీ విషయం ఏంటంటే కొన్ని పిండి వంటలు మీకు స్క్రీన్ పైన చూపిస్తాం. ఆ పిండి వంటల పేర్లని మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. కానీ ఎవరంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీమ్ లో వాళ్ళు చెప్పాలంటే మీలో ఎవరో ఒకరు పిక్ చేయాలి. ఎవరు చెప్పాలి అని మీరు కూడా ఎవరో ఒకరిని పిక్ చేస్తే వాళ్ళే చెప్తారు. జస్ట్ సో దట్ ఓవర్ ల్యాప్ అది అవ్వకుండా. ఓకే ఇప్పుడు ఎవరెవరికి ఎవరు ఇష్టాలో తెలుసుకోవాలి. అంటే తెలుగులో కష్టం కదా. పిండి వంటల పేర్లన్నీ ముందు తెలుగులో చెప్పగలిగితే చాలు. సరే చూద్దాము. ఫస్ట్ పిండి వంట పిక్చర్ ప్లీజ్. ఓకే టాకింగ్ ఇంగ్లీష్ లో ఫస్ట్ పిక్చర్. ఓకే మురుకులు. ఓకే ఈ మురుకులు మీకు ఇచ్చేస్తున్నాం. మీరు పిక్ చేయండి. అక్కడ నుంచి ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్తారు. వాళ్ళలో ఎవరు చెప్పాలో మీరు చెప్పొచ్చు. ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ ఎవరు చెప్పాలి? ఫస్ట్ ఎలాగో డైరెక్టర్ గారికి వెల్కమ్. ఓకే డైరెక్టర్ గారు మురుకులని ఇంగ్లీష్ లో ఏమంటారు? అంటే డర్టీ థింగ్స్. అబ్బా డర్టీ థింగ్స్. మురికి మురికి డర్టీ లు థింగ్స్. మురుకులు డర్టీ మురుకులు డర్టీ థింగ్స్. వా అద్రేంది. ఓకే ఇందు మూలంగా అన్ని ఛానల్స్ వారికి తెలుగు వారికి చెప్తుంది ఏంటంటే మురుకుల్ని డర్టీ థింగ్స్ అంటున్నారు. చెప్పింది ఎలా ఉందంటే నరేష్ గారి సినిమా ఉంటుంది ఆయన అడుగుతారు కాఫీ స్పెల్లింగ్ చెప్పండి. వీళ్ళకి కావాల్సింది అదే కదా అందుకే కదా పెట్టారు. మురుకులు ఎంత దరిద్రం ఉందో అసలు. మురుకులని టట్టి థింగ్స్ అన్న మారుతి గారు. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. నెక్స్ట్ పిండి అంటే ఏంటి? గులాబీ పువ్వులు. గులాబీ పువ్వులు. ఓకే సార్ మీరు పిక్ చేయండి. కానీ ఎవరు చెప్పాలి? మేము చెప్తాం. మేము ఇస్తాం. ఏంటి గులాబీ పువ్వులు ఇదేంటి అసలు ఎప్పుడు చూడలేదు. కింద ఏదో స్వీట్ ఉందో పైన ఏదో రాశారండి అది. అదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్ రాశారు. ఉంటదా ఇది స్వీట్ నాకు తెలియదు. సరే మీరు పిక్ చేయండి సార్. ఎవరు చెప్పాలి ఈ టీమ్ లో? ఉంటది ఉంటది ఉంటది. గులాబీ పువ్వులు స్వీట్ లో ఉంటది. ఏది చెప్పండి. రోజ్ ఫ్లవర్స్ తప్ప ఏదైనా చెప్పొచ్చు. రోజ్ ఫ్లవర్స్. మరి అది చెప్పకూడదు సార్. ఆన్సర్ చెప్పు సార్. మీరు పిక్ చేయండి. ఎవరు చెప్పాలంటారు? వేరే ఏదైనా చెప్పండి ఆయన లాగా. మా రైటర్ రవికి ఇవ్వండి. అది చెప్పు. కమ్ ఆన్ రైటర్ గారు. కమ్ ఆన్ ఇంగ్లీష్ లో. గులాబీ పువ్వులు అంట రోజ్ ఫ్లవర్స్ అనుకో. రౌండ్ రౌండ్ రోజ్ ఫ్లవర్స్. రౌండ్ రోజ్ ఫ్లవర్స్. రౌండ్ రోజ్ ఫ్లవర్స్. రౌండ్ ఎక్కడ ఉంది అక్కడ? రౌండ్ కాదు మరి మురికి ఎక్కడ ఉంది సార్ ఇందాక? సార్ యాక్చువల్లీ రైట్ ఆన్సర్ సార్. ఇది మురికి లేకుండా మీరు డర్ట్ అన్నప్పుడు ఆయన రౌండ్ లేకుండా రౌండ్ అంటే బి. మాకు అలా కావాలి. అది కరెక్ట్ గా లేదు. రౌండ్ అనేది లేదు అందులో. గులా అంటే ఇచ్చింగ్. బి బి అంటే గులా. బి అంటే దేర్ అక్కడ ఇచ్చింగ్. గులా బి దేర్ ఇచ్చింగ్ దేర్ ఫ్లవర్స్. ఇచ్చింగ్ దేర్ ఫ్లవర్స్. సో ఆ పువ్వులు పట్టుకుంటే దొరద వస్తుంది. ఇచ్చింగ్ బి ఫ్లవర్స్. ఇచ్చింగ్ బి ఫ్లవర్స్. ఆ పువ్వులు పట్టుకుంటే దొరద వస్తుంది అని చెప్పచ్చు. ఇచ్చింగ్ ద ఫ్లవర్స్. ఇచ్చింగ్ బి ఫ్లవర్స్. అవి తినే కాదు అసలు. వీళ్ళు ఇంకా తెల్లారు రేపు వద్దని ఎవడో పిండి వంటలు తినడం ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత. డర్టీ థింగ్స్ ఒకటి, ఇచ్చింగ్ దేర్ ఫ్లవర్స్. ఓకే ఫైన్. మీ టీమ్ కి సార్ ఇది థర్డ్ వన్. కమ్ ఆన్ పాకుండలు. పాకుండలు. ఓకే యాక్చువల్లీ ఎవరు చెప్పాలంటారు ఈ టీమ్? ఈ టీమ్ లో ఎవరు చెప్పాలంటారు? సరస్వతి గారు. పాకుండలు కాదండి పాకుండలు. పాకుండలు జంపింగ్ గ్రౌండ్స్. అదేనండి అదే పోకుండలు. సరస్వతి గారు. సరస్వతి గారు. సరస్వతి గారు చెప్పాలట. ఎవరు? సరస్వతి గారు చెప్పాలట. పిక్ చేశారు. చెప్పండి మేడం. పాకుండలు. పాకుండలను ఇంగ్లీష్ లో ఏమని మారుస్తారు? మేడం క్విక్ గా కమ్ ఆన్. ఫాలింగ్. వాకింగ్ వన్స్. సారీ పాకుండలు పాకడం కదా. క్రాలింగ్. 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 గో పార్ట్స్. గో పార్ట్స్ అంటే పోకుండలు. మారుతి గారి మనోభావాలు ఏంటో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. పాట్స్. నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు. నువ్వు
పాకుండలు అది క్రాలింగ్ పాట్స్ ఓకే ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ ఇది స్ట్రెస్ అపి మళ్ళీ కొరికి మేరకు మన ఎస్టేట్ కొబ్బరి లవ్స్ కొబ్బరి లవ్స్ ఏ అంట ఏంటో లవ్స్ అది కోకోనట్ బ్లౌజ్ కొబ్బరి లవ్స్ సర్ మీరు పిక్చర్ ఎవరు చెప్పాలి టీమ్ మార్తి గారు ఆ టీమ్ లనా భార్గవి గారికి ఇవ్వండి చాలా ఎందాకని తెగన అవుతున్నారు కొబ్బరి లవ్స్ ఇంగ్లీష్ లో ఏమంటారు కోకోనట్ కదా నో నో అంటే అది డైరెక్ట్ మీనింగ్ అది కాదు కాస్త మీరు క్రియేటివ్ గా ఆలోచించండి క్రియేటివ్ గా ఇందాక ఈ ఇచ్చింగ్ దేర్ అని చెప్పారు కదా అలా కోకోనట్ లవ్స్ యా కోకోనట్ లవ్స్ ఆ యు లవ్స్ కోకోనట్ యు లవ్స్ కోకోనట్ లవ్స్ అంటారా దాని తేజ్ గారు మీరే ఏమంటారు నేను అదే అంటారండి మీరు అదే అంటారు కదా సెంటెన్స్ ఫినిష్ చేయండి కోకోనట్ లవ్స్ వాట్ కొబ్బరి లవ్స్ వాట్ ఏంటి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సార్ కోకోనట్ లవ్స్ అంటే ఆ సెంటెన్స్ మొత్తం ఫీల్ అవ్వలేదు కదా కోకోనట్ లవ్స్ యువర్ మౌత్ పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్ ఓకే నోట్ లో పెట్టుకోండి ఓకే నాకు ఎందుకో ఈ టూ టీమ్స్ లో చాలా క్రియేటివ్ గా మారుతి గారే ఆన్సర్స్ చెప్పారని అనిపిస్తుంది yes accepted అనే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తనమ్మా నాకు హరితేజ బుర్ర కథతో అందరి క్యారెక్టర్స్ చెప్తుంది చాలా బాగా నాకు వినాలని ఉంది చాలా బాగా ప్రశాంతంగా యాంకరింగ్ చేసుకొని కాదు పేపర్ దాచేయి సో yes ఫైనల్ రౌండ్ ఏంటంటే ఇక్కడ కొన్ని లెటర్స్ ఉంటాయి ఇంగ్లీష్ లో జంబుల్ లెటర్స్ కానీ యాక్చువల్గా అవి సినిమా టైటిల్స్ అవి సో ఇట్స్ లైక్ మీరు దాన్ని సరిగ్గా ఫ్రేమ్ చేసి ఆ సినిమా టైటిల్ ఏంటో చెప్పాలి సరేనా రెండు టీమ్స్ ఓకే ఫస్ట్ ఈ టీమ్ వెళ్తుంది ద ఫస్ట్ లెటర్స్ ఓకే ఓకే అన్స్క్రేబుల్ ద మూవీ నేమ్ ఏం అదేం కాదు అదేదో ఇది ఉంది భలే భలే మొగాడు భాయ్ చెప్పారు మహానుభావుడు ఇదేంటిది గిప్పడ అంట ఎక్స్ప్రెస్ రాజా మళ్ళీ వచ్చింది రెండు టీంలు ఆల్మోస్ట్ సేమ్ చాలా కాదు కాదు నో 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 కాదు అట్లీస్ట్ వాళ్ళు కూడా వాళ్ళు నో 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 చెప్పాలంటే ఎక్కువ సమాధానాలు హీరో టీమే చెప్పారు హీరో టీమే న్యాయం వైపు ఉండాలి సార్ మేము ఒప్పుకోం హరితేజ ఇది చాలా అన్యాయం మేము చాలా గౌరవంగా కూర్చున్నాం వాళ్ళు లేచి ఆడావిడ చేశారని వాళ్ళకి ఇచ్చేసారు
వాళ్ళు వాళ్ళు కూర్చొని ఉన్నారు కానీ ఆన్సర్స్ అన్ని కరెక్ట్ గా చెప్పారు. కాదు కాదు అలా కాదు, నువ్వు వాళ్ళకి దగ్గరగా ఉన్నావు, మైక్ నీకు వినపట్లే, ఇక్కడే మనం మేము ఉంది. లేదు సార్, ఇందాక మీరు ఆ మురుకులు అవన్నీ కరెక్ట్ గా చెప్పారని నేను చెప్పాను. నేను ఇంకా మీరు గెలిచారు కదా, మేము గొడవ చేసావా? లేదు కదండి. అదే సార్, మీరు కొట్టుకోకూడదు, మనందరం ఒకటి, ఒక ఫ్యామిలీ. హరితేజ బుర్ర కదా సార్. నేను ఏ అది వాళ్ళ కోరిక మేరకు హరితేజ గారు బుర్ర కదా, మన నెక్స్ట్ టీమ్. ఓకే అమ్మా, రెడీ అమ్మా? ఆ రెడీ అమ్మా, రెడీ అమ్మా. ఓకే మరి ఇప్పుడు సమర్పించు ప్రతిరోజు పండుగ టీమ్ కి. అలా అలా వెళ్ళిపోకూడదు, అలా వెళ్ళిపోకూడదు హేమంత్. కొన్ని సమయాల్లో ఇలాంటి టైంలో మొత్తం ఫ్రేమ్ మీరే ఉండాలట. సో అలా కాదు, అలా కాదు, ఒక్క నిమిషం. ఇలాంటి సమయాల్లో ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావడానికి అటు ఇటు ఎవరైనా ఉండాలి. నువ్వు అలా వెళ్ళిపోతే ఎలాగా? నేను అటు ఇటు డైరెక్టర్ గారిని అటు హీరో గారిని పిలవనా? యాక్చువల్లీ బెటర్, యా ఐ థింక్ బెటర్, బెటర్. స్క్రిప్ట్ 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 ప్రకారంగా వచ్చేసాం మేము. సో కుడి భుజం ఎడ భుజం వచ్చాక కొంచెం ధైర్యంగా ఉంది. యాక్చువల్గా నా బుర్ర కథ కోసం మారుతి గారు అడిగారు, కానీ నాకేమో టెన్షన్ అంటే టెన్షన్ వస్తుంది సార్, ఇప్పుడు కూడా అదే వస్తుంది. బట్ కొంతలో ఎంతో కొంత ట్రై చేస్తాను. నువ్వు బ్రహ్మాండంగా చేస్తావు. ఎవరు లేరు అనుకున్నామా? మైక్ లాగేసుకోండి ఆయన దగ్గర. ముఖ్యంగా ఈరోజు నా బుర్ర కథలో నేను ఇంక్లూడ్ చేయాల్సిన మేజర్ పాయింట్స్, ఫస్ట్ మా సినిమా ప్రతిరోజు పండగ. సో ఒక సినిమా తీస్తానంటూ ఈయన వచ్చారంట, సినిమా తీస్తానంటూ ఈయన వచ్చారంట, కథ వింటానంటూ ఆయన పుట వచ్చారంట. ఈయనేమో మారుతి గారు, ఆయనేమో అల్లు అరవింద్ బన్నీవాస్ గారు. ఇంట్రెస్టింగ్ కథ చెప్తూ ఇంప్రెస్ చేశారంట, ఇంట్రెస్టింగ్ కథ చెప్తూ ఇంప్రెస్ చేశారంట. ఆయన ఇంప్రెస్ అయ్యి తట్టలు బుట్టలు డబ్బులు ఇచ్చారంట. ఆ సినిమా ఫామ్ అయ్యి పండగలా మన ముందుకి వచ్చిందంట. ఈ సినిమాలో హీరో ఏమో తేజ్ గారంట, మెగాస్టార్ పవర్ స్టార్ పేరు నిలబెట్టారంట. సూపర్ హీరో అంటూ మన ముందుకొచ్చారంట. మా తేజు బంగారం రా, నా సామి రంగ, మా తేజు బంగారం రా. నాకు అర్థం కాని విషయం ఏంటో ధర్మ ఎందుకు తీసారు, అర్థం కాని విషయం ఏంటో ధర్మ ఎందుకు తీసారు. ధర్మం మన వైపు ఉంటే మనం కూడా దాని వైపు ఉంటాం, మీరుంటారని తెలుసు. నా సామి రంగ, మీరుంటారని తెలుసు. ఇందులో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ మాత్రం మా మారుతి గారి గురించే చెప్పుకోవాలి. నేను క్యారెక్టర్ ప్లే చేశాను సార్. అంటే సెట్లో క్యారెక్టర్స్, సెట్లో క్యారెక్టర్, క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్స్. ఓకే, గో హెడ్. సో మేము ఎంటర్ అయ్యే సమయానికి ఎంత టెన్షన్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, గుడ్ మార్నింగ్ చెప్పగానే ఫట్టు మని కొట్టినట్టు, గుడ్ మార్నింగ్ చెప్పగానే ఎందుకు లేటారు, లేట్ వచ్చారని అడిగినట్టు, మాకు అర్థమయ్యేలా ఎక్స్ప్రెషన్తోనే మాకు గుడ్ మార్నింగ్ చెప్తారంట. నిజమేరంగా గుడ్ మార్నింగ్ చెప్తారంట. అయితే రావు రమేష్ గారి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, సినిమా చూశాక పగలబడి నవ్వామంట, సినిమా చూశాక విరగబడి నవ్వామంట, బాక్స్ ఆఫీస్ అక్కడ బద్దలయ్యిందంట. మా సినిమా సూపర్ హిట్ రా, నజామి రంగ, మా సినిమా సూపర్ హిట్ రా. ఈ సినిమాలో అత్యంత హడావిడి చేసిన మనుషులు చాలామంది ఉన్నారంట, వాళ్ళంతా ఇక్కడ కూర్చున్న మా బంగారాలే అంట. ఇన్ని నెలలు పనిచేసినా కూడా కొంచెం కూడా బోర కొట్టకుండా ఉందంటే అది వీళ్ల వల్లే. చాక్లెట్లు పంచే ఆయన శ్రీకాంత్ గారంట, బిస్కెట్లు వేసే ఆవిడ భార్గవి గారంట, ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడారో తెలియకుండా ఉండేవారు సౌజన్య గారంట, నజామీరంగ సౌజన్య గారంట. రావు రమేష్ గారి పక్కన కామ్గా ఉంటూనే చాలా సైలెంట్గా ఎన్నెన్నో కబుర్లు చెప్తూ మాకంతా మంచి టైంపాస్ అంట, మా సరస్వతి గారంట, నజామీరంగ మా సరస్వతి గారంట. పాపం పనోడుగానే ఉండిపోతానంటూ, పనోడుగానే మిగిలిపోతానంటూ, సర్వస్వం బాధపడి నిక్కరు ప్యాంట్ అంటూ అల్లాడే మహేశురా, నజామీరంగా అల్లాడే మహేశురా. పాపం పెళ్ళం బాధలు తింటూ, సెట్లో కూడా పాపం నా బాధలు తిన్నాడు ఆయన, పెళ్ళం బాధలు తింటూ ఏది చెప్తే అది వింటూ నా పక్కన చక్కగా నటించింది మా సుభాష్ గారంట, నజామీరంగా సుభాష్ గారంట. ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగురా ఇలా చెప్తూ పోతే మా సెట్ అంతా నిజంగా పండుగంట, రోజు పండుగంట, ఎంతో ఆనందం అంట, ఎంతో హాయ్ అంట. ఇలాంటి సినిమా వస్తే మళ్ళీ మళ్ళీ చెయ్యాలంట, ప్రతిరోజు పండగకి నా వైపు నుండి ధన్యవాదాలంట. ఇన్ఫ్యాక్ట్ రియల్ లైఫ్లో నేను చాలా మంచి కోడల్ని, కానీ నన్ను మాత్రం ఈ సినిమాలో గడసరి కోడలుగా పెట్టి నాకు మాత్రం ఇంత వెటకారాన్ని అద్ది మంచి క్యారెక్టర్ రాసిన మా స్వామి గారికి దండాలు దండాలురా, నా స్వామి రంగ దండాలు దండాలురా.
ఇంకా హడావిడిగా మా సెట్లో తిరిగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి కూడా చెప్పాలి. ఒక్క నిమిషం కూడా ఆలస్యమవ్వనివ్వరు, కొంత కూడా బాధ కలగనివ్వరు, ఎంతో ప్రేమగా షార్ట్ రెడీ మేడం అంటూ మమ్మల్ని పిలుస్తారురా, నజామీ రంగా మమ్మల్ని పిలుస్తారురా. ఒక కుటుంబం లాగా ఇన్ని నెలలు ఎంతో బాగా కష్టపడి మీ ముందుకి ఒక అందమైన సినిమా తెస్తే మీరిచ్చిన ప్రేమకి మేమెంతో ఆనందం ఆనందవురా. మీ జీవితం కూడా ప్రతిరోజు పండుగలాగా ఎంతో బాగుండాలని పాయింట్ నోటెడు, ఎక్కడున్నా ఎలా అయినా తల్లిదండ్రుల్ని మరవద్దు, అదే ఈ సినిమా తీమురా. నా సామీర్ రంగ, అదే ఈ సినిమా తీమురా. నా హరికథ నచ్చిన వాళ్ళందరూ లైక్ వేసుకోండి, నచ్చకపోతే మాత్రం నన్నేమి తిట్టకండి, ఏదో కొంత ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ రా నా సామీర్ రంగ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత అద్భుతంగా రాసావు అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంంక్ యూ. అయిపోయిందా సార్? ఇంకా కావాలా? చాలా అందరినీ కవర్ చేశాను సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈ స్వీట్ పర్ఫార్మెన్స్ అయితే సరిపోయింది, నెక్స్ట్ రౌండ్ కూడా మీదే అనుకుంటా. నాదా? రౌండ్ పేరు హాట్ సీట్ విత్ హరితేజ. ఆ హాట్ సీట్ లో ఆవిడతో పాటు మీరు డైరెక్టర్ గారు కూర్చుంటారు. కరెక్ట్. సో కెన్ వి హావ్ ద చైర్స్ ప్లీజ్? ప్లీజ్ హాట్ సీట్ విత్ హరితేజ. ఇప్పుడు నేను సీరియస్ మోడ్ లో వెళ్తున్నాను, కొన్ని సీరియస్ క్వశ్చన్స్ అడగాలి. నో లాఫింగ్ నో జోకింగ్, ఓకే? కూర్చోండి ప్లీజ్. టేక్ యువర్ సీట్. బన్నివాస్ గారు, ఎస్కేన్ రమన్. ఎస్ సార్, అంటే మీ క్వశ్చన్లు మీవే, ఆయన క్వశ్చన్లు ఆయనవే. స్క్రిప్ట్ ఉంది సార్ దీనికి. చల్లగా ఉంది, హాట్ సీట్ అన్నారు కాబట్టి. సార్ హాట్ సీట్ లో క్వశ్చన్లు నేను అడుగుతాను సార్, మీరు ఆన్సర్లు చెప్పాలి. చాలా చల్లగా ఉంది ఇది సార్. ఒక నిమిషం నన్ను డైరెక్టర్గా ఫీల్ అవ్వండి. ఓకే సార్, గో అహెడ్. రెడీ సార్? ఎస్. చాలా రోజుల నుంచి మారుతి గారు మీ మీద ఒక రూమర్ ఉంది. వాట్ కైండ్ ఆఫ్ బ్యాడ్ రూమర్? వాట్ మేము చాలా సార్లు విన్నాము, దాని గురించి చాలా చాలా ఫీల్ అయ్యాము. మిమ్మల్ని అడగడానికి సందర్భం కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. కుదిరింది. మీరు సినిమాకి పెట్టుకున్న టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరే ఎందుకు సొంతంగా రాసుకుంటారు సార్, బయట వాళ్ళకి ఇవ్వకుండా? అంత మాట అనమాకండి, అది రాసిన వాళ్ళు తిడతారు నన్ను. ఆయలే, మీరే రాసుకుంటారని మాకు గాసిప్ రూమర్ సార్. ఇది నేను రాయలేదు, ఇది మా అనిల్ బాను డిజైనర్స్ పంపించింది. కానీ ఎలా కావాలో నేను అలా చూపించాను, బట్ నా ఫాంట్ లాగానే ఉంది. నేను ఈ రోజుల్లో బస్ స్టాప్, కొత్త జంట నేను రాసుకున్నాను. ఓకే. ప్రేమ కథా చిత్రం. ఓకే. దాని తర్వాత నేను రాసుకోవాలి నా డిజైనర్స్. అదేం లేదంటారు? అదేం లేదు. ఓకే సరే. మరి ఈ సినిమాలో హరితేజ కాకుండా ఇంకెవరికి ఆస్కార్ వస్తుంది అనుకుంటున్నారు సార్? అసలు హరితేజ కూడా రాదు, అది ఆస్కార్ అంటే ఆ రేంజ్. అది హరితేజ కాకుండా మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు చెప్పండి సార్? హరితేజ కాకుండా? అవును సార్. నా పేరు ఎలాగో చెప్తారని నేను కవరింగ్. సరస్వతి గారు సార్? ఎందుకు నవ్వు సార్? అట్లా కాదు సార్, మీరు ఇక్కడ హీరో గారిని పెట్టుకుని. పాపం ఆవిడకి డైలాగులు తక్కువ ఉన్నా సరే ఆవిడ ప్రాపర్గా సినిమా మొత్తం ఒకటే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేశారు. సో సరస్వతి గారు అంటున్నారు? ఎస్. ఓకే. నెక్స్ట్ తేజ్ గారు, మీకు చెప్పండి. సో మీకు మారుతి గారికి ఎన్నో ఏళ్ల నుంచి మంచి స్నేహం ఉంది, బలమైన స్నేహం ఉంది, అయినప్పటికీ కూడా కలిసి సినిమా తీయడానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అని అడుగుతున్నారు ఫ్యాన్స్. ఎందుకు పట్టింది అంటే ఏం చేస్తాను అంటే, ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఏదో ఒకటి కలిసి పని చేసేస్తారు కదా కథ విన్న వెంటనే. ఫ్రెండ్స్ అంత ఫాస్ట్గా పని చేయకూడదండి, ఎప్పుడైతే అవసరం ఉంటారో అప్పుడే ఉంటారు ఫ్రెండ్స్. అవసరం లేనప్పుడు ఫ్రెండ్స్ లేదంటున్నా సాయిధరం తేజ్ గారు? అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడే ఫ్రెండ్స్ ఉంటారండి. ఓకే. కరెక్ట్గా నాకు అవసరం వచ్చినప్పుడు నా ఫ్రెండ్ నాతో ఉన్నాడు. అబ్బా భలే చెప్పారు సార్, ఏం చెప్పారు కొంచెం ఆలోచించాక అర్థమైంది కానీ బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్, మీకు సాయి తేజ్ అనే పేరు ఎందుకు మారింది అని చాలామందికి డౌట్ సార్. వాళ్ళ క్వశ్చన్ నేను నా ద్వారా అడుగుతున్నాను సార్. పేరే మారలేదండి, సాయిధరం తేజ్ యాస్టీస్గానే ఉంది. స్క్రీన్ మీద కొద్దిగా మరీ పెద్దగా స్క్రీన్ మీద వేసుకున్నారు అంటే ఏం లేదు, సీజీ ఖర్చు ఎక్కువైపోతుంది అంటే ధరం తీసి సార్ సేతేజ్ పెట్టాను. ఓహో, వెరీ సింపుల్ సార్ ఆన్సర్. మేము చాలా కాంప్లికేట్ చేసుకున్నాం యాక్చువల్లీ. ఓకే సార్, మీ నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎవరితో ప్లాన్ చేస్తున్నారు? హరితేజ గారితో కాదు కదా? హరితేజ గారితో అయితే కాదు, బట్ హరితేజ గారు అందులో ఉంటారు.
వర్కౌట్ అయినా దాంట్లో బుర్ర కథ ఉండొచ్చు ఎందుకంటే ఇంత ఇంప్రెస్ చేశాక ఖచ్చితంగా దాన్ని స్క్రీన్ మీదకి తెస్తే ఆ కిక్కే వేరు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మీ ఆన్సర్ కరెక్ట్ గా లేకపోయినా కూడా నాకు కావాల్సిన ఆన్సర్ కరెక్ట్ గా వచ్చేసింది థ్యాంక్ యూ సార్ సో తేజ్ గారు మీరు ఇప్పుడు దాకా వర్క్ చేసిన హీరోయిన్స్ లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు నా ఫేవరెట్ హీరోయిన్ నా ఫస్ట్ ఫిల్మ్ హీరోయిన్ అండి తను పేరు సయామి కేర్ ఓ నైస్ అంటే ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి నాకు బాండింగ్ ఉంటుంది అంతటి ఆ బాండింగ్ ఉంటుంది నైస్ సో హాట్ సీట్ లో ఉన్న మీరిద్దరు నన్న ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా మీరు ఎప్పుడు ఇంత యాక్టివ్ గా ఎలా ఉంటారు పొద్దున్నే దిగావు మళ్ళీ సాయంత్రం యాంకరింగ్ రెడీ అయిపోయావు నిన్న ప్రోగ్రామ్ చేసావు పారితోషికం బాగా ఉంటే ఎనర్జీ ఆటోమేటిక్ సార్ ఏముంది సార్ పడి పడి నవ్వుతుంటే ప్రతిరోజు పండగే సార్ మేము అలా నవ్వుతూ పడి పడి ఉంటాం కాబట్టి మా ప్రతిరోజు పండగే సార్ పారితోషిక విలువల గురించి మాట్లాడదాము ఖచ్చితంగా తర్వాత సార్ తర్వాత ఇప్పుడు స్ట్రైట్ గా నన్ను పక్కన పెట్టి తేజ్ మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు సార్ హాట్ సీట్ లో ఉన్నారు కాబట్టి నేనా ఎస్ మాకేది మాకు తెలియని మ్యాటర్ లేకపోతే తెలిస్తే బాగుంటుంది అనుకునేది మీరు ఏదైనా అడగచ్చు ఇంత సక్సెస్ ఫంక్షన్ లో మీ హీరోయిన్ ఎందుకు రాలేదు ఎస్ రాశి కన్నా ఎందుకు రాలేదు ఎస్ ఆవిడ లండన్ లో ప్రతిరోజు పండగ చేస్తుంది చేస్తుందా అంటే ఇంగ్లీష్ వాళ్ళ మధ్య చేసుకుంటుందా ప్రతిరోజు వాళ్ళకి అర్థం కాకుండా ఉంటానికి వాళ్ళకి ఎలాగో అర్థం కాదు అక్కడికి వెళ్ళి ఒకటే పాట పాడుతుంది యువర్ మై హై అని ఓ ఆ పాటని ఆవిడే పాడారు కదా అందుకని ఓకే ఇప్పుడు మీరు కూడా డైరెక్టర్ గారిని స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడగచ్చు ఎంఎన్ఎం ఎప్పుడు ఎంఎన్ఎం ఎప్పుడు అంటే ఎవరికి అర్థం కాదు డల్లీ నాకు కూడా అర్థం కాలేదు సార్ అది క్లియర్ గా అర్థమయ్యే లోపు మేము చెప్తాం ఓకే అంటే ఇప్పుడు చెప్పట్లేదు నెక్స్ట్ ఇయర్ చేసేద్దాం డార్లింగ్ ఓకే డన్ అంటే అది 2020 21 అనేది ఫిక్స్ అయిపోదాం అంతే ఫిక్స్ ఇవ్వండి అందరూ సాక్ష్యం ఎంఎన్ఎం అని ఒక సినిమా చేస్తున్నామండి మేము దాని గురించి ఓకే సో టైటిల్ కూడా ఫిక్స్ చేశారు ఎంఎన్ఎం దాని గురించి ఇప్పుడు ఒక కొత్త విషయం బయటకు వచ్చింది బాగుంది ఇంతకీ ఇందాక తేజ్ గారు అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇస్తారా ఇవ్వరా సార్ ఏంటిది డైనింగ్ టేబుల్ సీన్ లో అది అది ఆన్సర్ చెప్పేస్తే మాకు అంతటితో హాట్ సీట్ రౌండ్ అయిపోతుంది అదొక్కటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్వశ్చన్ నేను అడగట్లేదు తేజ్ అడుగుతున్నాడు మా భద్రం లేడు కదా ఇంకేంటి మా శక్తిమంతుడు ఎవరు అంటే శక్తిమంతుడు అనేది ఇంకా భద్రమే ఇంకా ఎందుకంటే తనలో అతని అంత కెపాసిటీ ఉండదు సన్నగా ఉంటాడు పాపం అలా శక్తిమంతుడిలాగా ప్రపంచానికి కనపడాలనుకుంటాడు కాబట్టి భద్రం భద్రం ఎక్కడున్నా విన్నానా నువ్వే శక్తిమంతుడు ఈ ప్రపంచానికి చెప్పేసి సార్ ఇప్పుడు భలే భలే మగవాడి వేలో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా మర్చిపోతూ ఉంటారు మధ్యలో డైవర్ట్ అయిపోతూ ఉంటారు ఇలాంటి ఒక క్యారెక్టర్ మీకు బాగా పరిచయం ఉన్న క్యారెక్టరేనట మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అవునా ఎందుకు ఇప్పుడు అన్ని లీక్ చేయమంటారా ఏంటి ఎవరి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిన ఎవరు ఏంటి మీరు అంటే హాట్ సీట్ సార్ హాట్ సీట్ హాట్ సీట్ లో లేచిన తర్వాత ఇంకా హాట్ సీట్ లేదు అది అంటే ఆ క్వశ్చన్ అడిగితే అంటారేమో అని కొంచెం దూరం వెళ్ళాను సార్ సో ఆ క్యారెక్టర్ ఎవరికో బాగా రిలేటెడ్ గా ఉంటదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరే చెప్పండి సార్ ఆయన ఎవరు క్యారెక్టర్ నేను ఎవరిని చూడలేదు నిజంగానే అవునా మా భద్రం అలా అలా మా భద్రం అలా కనపడతా ఉంటాడు అది కాదు సార్ భలే భలే మగాడి వైలో డైవర్ట్ అయిపోతూ ఉంటారు కదా నాని గారు అది నా క్యారెక్టరే అది మీ క్యారెక్టరా ఓ అయితే మీరు కూడా ఉన్నారా అందులో నేనే యాక్చువల్లీ ఒకసారి గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళడానికి ఏదో ఆలోచించుకుంటూ 3 సార్లు వెళ్ళడానికి ప్రయత్నించే వెళ్ళాల అదేంటి క్యారెక్టర్ బాగుంది ఇది అనుకుని ఆ సినిమా అలా తీసాను అలా తీశారు మరి ఈ సినిమా ఎలా తీశారు ఈ సినిమా ఈయన కోసం తీసేయాల ఎందుకనంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ మంచి సినిమా తేజుకి యాక్చువల్గా చెప్పాలి ఎందుకంటే తేజు ఇంతవరకు చైన్ జోనరు పర్ఫెక్ట్గా ప్యూర్ ఫ్యామిలీ ఆడియన్స్ అని అనుకుని తేజుకు చెప్పాను అది బాగా నచ్చింది అసలు నిజంగా ఈరోజు ఈ సక్సెస్ ఇదంతా దీని వెనకాల ఒక ఇద్దరు మాత్రం బాగా కష్టపడ్డారు ఒకళ్ళు మా ఎస్కేఎన్ 2 యాక్చువల్గా మా సతీష్ ఎందుకనంటే వాళ్ళిద్దరూ ప్రాణం పెట్టి పనిచేశారు నిజంగా ఈరోజు ప్రతిరోజు పండుగలో వాళ్ళిద్దరూ పార్ట్నర్ అవ్వాలి డార్లింగ్ 2 పైకి ఇద్దరు సో ప్లీజ్ ఎస్కేఎన్ గారు సతీష్ గారు ఎందుకనంటే వీళ్ళిద్దరూ ప్రాణం పెట్టి పనిచేశారు నిజంగా ఎస్ సార్ మేము కూడా చూసాము సో ప్లీజ్ వెల్కమ్ ఎస్కేఎన్ గారు సతీష్ గారు గట్టిగా చెప్పట్లు మీరు ఇద్దరికి అలాగే మా ఏలూరు సీనుని మా శ్రేయస్ సీనుని ఎందుకంటే డార్లింగ్ రండి బాబు గారు సతీష్ గారు సతీష్ కొప్పినెడ్డి గారు బాబు గారు ఎందుకంటే వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా ప్రతిరోజు పండుగ ఫుల్ఫిల్ అవ్వదు
ఎక్కడికి వెళ్తున్నా సార్? సార్ సార్ ప్లీజ్ ఒక్కసారి మాట్లాడండి. రెండు మాట్లాడండి. అసలు మా సినిమాకి రియల్ శక్తిమంతుడు భుజాల మీద ఎత్తుకుని వెళ్ళింది మొత్తం అంతా మా ఎస్కేన్, ఎందుకంటే ఇప్పటికీ మోస్తున్నాడు. మాట్లాడాలి డైరెక్టర్ మారుతి మారుతి గారిక గారిగా మారక ముందు నుంచి నాకు మంచి స్నేహితుడు. మా అనుబంధం ఈ రోజుల్లో ప్రేమ కథా చిత్రం బలబల మగాడే మహానుభావుడు అండ్ ఈ సినిమా ప్రతిరోజు పండగే. మారుతి హిట్ తీసినప్పుడల్లా నేను ఉన్నాను, నేను ఉన్నప్పుడల్లా మారుతి హిట్ తీశాడు. సో మా ఈ అనుబంధం ఎప్పుడు ఇలాగే కొనసాగాలనుకుంటున్నాను. నేను ప్రొడ్యూసర్గా ట్యాక్సీ వాళ్ళ చేసిన చిత్రానికి కూడా ఆయన ఒక భాగం. సో మారుతిది నాతో ఒక హిట్ కాంబినేషన్. అలాగే నాకు ఒక మెగా ఫ్యాన్గా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు మెగా ఫ్యామిలీ హీరోతో పనిచేయాలని ఒక కోరిక ఉండేది. ఈ సినిమా కో ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానంటే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్తో పనిచేసే అవకాశం దొరికింది. అలాగే ఈ సినిమా ఇప్పుడు అన్ని రికార్డులు సాధించి సుప్రీం హీరో కెరీర్లోనే బెస్ట్ నెంబర్ వన్ సినిమాగా నిలబడుతుంది. సో నేను అభిమానించే హీరో నెంబర్ వన్ చిత్రంలో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి, యూయూ క్రియేషన్స్ వంశీకి, నా స్నేహితుడు వాసుకి, మరియు చిత్రంలో పనిచేసిన నటీనటులందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సతీష్ మాట్లాడాలి. సినిమా చూసి ఎంత మంచిగా రివ్యూస్ ఇచ్చారు మాకు, ఆ రెండు ముక్కలు ఇక్కడ చెప్పండి సార్. అంటే మీరు ట్విట్టర్ లో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు, ఒక మాట చెప్పండి. అందరితో మాట్లాడతాడు గానీ ఓకే సార్. బిఫోర్ దాట్ కాసల్ల శ్యామ్ గారు తకిటి తకిటి పాట, వాళ్ళ అబ్బాయి ఆ పాట పాడతాడట. గో మీ నాన్నలాగే మంచి క్యూట్ గా పాడనా, జనాలు బోర్ కొడుతుంది, పాడు. ఇంకెళ్ళాలి, తినాలి. తగిట 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 కొత్త డీజే తగిట 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 తదిమి తగిట తగిట పుట్టిన రోజే ఎక్కుతే ఫ్లైట్ ఎదుగుతుంటే హైట్ ఇచ్చేస్తుంటే ట్రీటు కదై అదే గ్రేటు తోడుగా ఉంటూ కనోళ్ళనే కంటూ పంచుతుంటే హార్ట్ అదే పెద్ద గిఫ్ట్ తకిట 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 తదిమి తకిట తదిమి. ఓకే ప్లే ద మ్యూజిక్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవరీవన్ థాంక్యూ ప్లీజ్ కమ్ అందరూ అందరూ డిన్నర్ చేసి వెళ్ళండి ప్లీజ్. యా డిన్నర్ ఉంది ప్లీజ్ అందరూ డిన్నర్ చేసి వెళ్ళండి. ఈ సక్సెస్ ని ఏదో చెక్ ఇస్తారంట, చెక్ తీసుకురండమ్మా. సో చెక్ ప్రెజెంటేషన్ ఏదో ఉంది కదా, ఏదో చెక్ ఉందంట, తీసుకురామ్మా. మా బన్నీవాస్ గారు ఏదో చెప్తున్నారు. ఓకే సో టీమ్ మెంబర్స్ అందరూ కాస్త వీధికి మధ్యలోకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటిది ఎంటీ చెక్ తెచ్చాడు ఊపుకుంటూ? ఒకసారి వాసుకు ఫోన్ చేయి. ఏదో గెలిచినందుకు చెక్ తెచ్చారు, కాకపోతే అది ఖాళీ చెక్కు. ఒక్క 1 మినిట్ మ్యూజిక్ కాపవలసిందిగా కోరుకుంటున్నాము. 1 మినిట్ 1 మినిట్ ఏంటి
మామూలుగానే ఫోన్ ఎత్తాడు, అందులో డబ్బుల మ్యాటర్ అంటే అసలు ఎత్తాడు ఇప్పుడు. వాసు సరిగ్గా మాట్లాడు, మైక్లో ఉన్నావు. ఎంటీ చెక్ పంపించావు ఏంటి రాజా? చెక్ అంటే అందరు వస్తారని చెప్పి అది ఎందుకు పనికిరాదు, అందరు రెస్ట్ దాని కార్ లో పెట్టి తీసుకొచ్చేది అంతేనంటవా? అది ఆగిస్తాను కదా, అందరు రప్పిస్తానికి అది మమ్మల్ని అటెంప్ట్ చేయడానికి. నెక్స్ట్ సినిమాకి వస్తారు కదా అప్పుడు చూసుకుంటా. నెక్స్ట్ సినిమా, నెక్స్ట్ సినిమాకి వస్తావు కదా అప్పుడు చూసుకుంటాం. అప్పుడు మాట అప్పుడు అప్పుడు చూస్తాం. థ్యాంక్ యూ, బాయ్. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఒక తకిట తకిట బీట్ తో మరో కేక్ ఉంది. ఒక నిమిషం, ఒక కేక్ కట్ చేసుకుంటూ ఎన్ని కేకులు కట్ చేస్తారు స్వామి? తీసుకురండి అమ్మ, త్వరగా పక్కన పక్కన పక్కన. అబ్బో ఇంత పెద్ద కేక. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది అందరూ పైన కార్డ్స్ పట్టుకోండి అమ్మా. ఏయ్ కార్డ్స్ ఇచ్చే, కార్డ్స్ ఇచ్చే, కార్డ్స్ ఇచ్చే. కార్తీక్ కమ్ దిస్ సైడ్. ఆశు, ఆశు కమ్. ఆశీష్ గారు, మారుతి గారు అబ్బాయి, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్, మన ఆనవాయితీగా చివరిగా ఒక స్టెప్ వేసి 2020కి హార్డీ వెల్కమ్ చెప్తాము. కార్డ్స్ ఇచ్చేసండి అవన్నీ. హ్యాపీ న్యూ ఇయర్ కార్డ్స్, హ్యాపీ న్యూ ఇయర్ కార్డ్స్ ఇచ్చేయండి. కేక్ తీసేయండి. ఇచ్చానన్నా అలా. కేక్ తీసేయచ్చు కదా, కేక్ తీసేయండి. వన్ మినిట్, వన్ మినిట్ జరగమ్మా. ఏ ఆర్డర్ ప్రకారం పట్టుకోవాలి. జరగాలి జరగాలి జరగాలి. కొంచెం జరగ ఆర్డర్. అబ్బుల్ గారు కొంచెం ముందుకు రండి. ఓకే, yes, perfect. కొంచె కనే దించండి. ఓకే, సో yes, happy new year 2020. అందరూ ఆన్ ది కెమెరా. 2019 లాగా 2020 కూడా ఇంత మెమరబుల్ గా ఇన్ని హిట్ తో ఉండాలని కోరుకుందాం. హ్యాపీ న్యూ ఇయర్. థాంక్యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్. సో మరొకసారి మా ప్రతిరోజు పండుగని సూపర్ డూపర్ హిట్ చేసిన మీ అందరికి బిగ్ థ్యాంక్స్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.
Drive home safe. Take care. Bye-bye. We love you.